అన్నయ్య నమస్కారం. గుడ్ మార్నింగ్. భగవంతరావు గారు నాన్నగారు కదా? అవునండి. మీకు ఎంతమంది అన్న? ముగ్గురు మగపిల్లడా? నేను, నాకు ఒకతే అమ్మాయి. నాన్నగారికి? నాన్నగారికి నలుగురు. నలుగురు. మీరు? ఆ తర్వాత వెంకటేశ్వరరావు అడ్వకేట్ అన్న. విజయన్ అడ్వకేట్ అన్న. అడ్వకేట్ అన్న. ఒకటి రెండు అడ్వకేట్లు, మూడు నాలుగు ఇంజనీర్లు. అవునన్న. ఇద్దరు నలుగురు అబ్బాయిలు అన్న. నలుగురు అబ్బాయిలు అన్న. మీరు సిద్దిపేటలో ఉన్నారు కదా, ఆడ హౌసీసు అక్కడ నాన్నగారు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మీరు ఒక్కరే పట్టా చదివచ్చారంటగా? అంటే అప్పుడు మా ఆవిడ ఆల్విన్ వాచ్ డివిజన్ అనే ఒక కంపెనీలో పనిచేసేది, గడియారాలు తయారు చేసే ఆల్విన్ కంపెనీ ఒకటి పటాన్చెర్లో ఉండేది. ఉందన్న. ఆ వాచ్ డివిజన్లో తనకు జాబ్ వచ్చింది. బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ షీ గాట్ జాబ్. సో ఆ జాబ్ చేస్తూ అక్కడ ఉంటున్నారు. తను ఇంకా తన జాబ్ ట్రాన్స్ఫర్కి ఛాన్స్ లేనటువంటి జాబ్ ఆల్విన్ వాచ్ డివిజన్ అంటే అక్కడే పనిచేయాలి తను పటాన్చెర్లో. కాబట్టి తన ఉద్యోగ అవసరం కోసం నేను నా ఉద్యోగ అవసరాన్ని మార్చుకొని పటాన్చెర్కి వచ్చాను. 91లో పెళ్లి చేసుకుని నేను పటాన్చెర్కి వచ్చాను. 91లో అన్న. మీ బంధువు అంటే కానయ్య మామయ్య గారు మేనమరు తెలుతాను. కొంత మేనమామ కూతురు. అంటే అమ్మగారి తమ్ముడు అన్నయ్య? అమ్మగారు అన్నయ్య. అమ్మగారు అన్నయ్య అన్న. అయితే అదల్ బదల్ అంటాం మా దగ్గర తెలంగాణలో. అంటే మా మామయ్య వాళ్ళ చెల్లెని మా నాన్నకి ఇచ్చారు, మా నాన్న వాళ్ళ చెల్లెని మామయ్యకి ఇచ్చారు. అంటే మా నాన్నకి తాత తొందరగా చనిపోవడం వల్ల నాన్న కుటుంబ పెద్దగా వాళ్ళ చెల్లెళ్ళ పెళ్లి చేయాలని తన చెల్లెని మామయ్యకి ఇచ్చి మామయ్య చెల్లెని తను చేసుకున్నారు. కుండ మార్పిడి అంటారు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల అదల్ బదల్ అంటారు. దగ్గర బంధువులు. దగ్గర బంధువులు. దగ్గర బంధువులు అంటే బ్లడ్ రిలేషన్ అన్న. అవును అన్న. మీరు చదువుకున్నప్పుడో లేకపోతే ఉద్యోగం చేసేటప్పుడు 180 కిలోమీటర్లు రోజుకి తిరుగుతా ఓన్లీ 1200 రూపాయలు జీతంతో మీరు పనిచేశారండి కదా? సిద్దిపేట నుంచి పటాన్చెర్కి షిఫ్ట్ అయిన కొద్ది రోజులలో నాకు సిద్దిపేటలో స్కూల్స్ అవి ఉండేవి అన్న. అప్పటికే స్కూల్స్, చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ సెంటర్స్ నడిపేవాళ్ళం అన్న. సో కొంతకాలం వాటిని వెంటనే వదులుకోలేక అక్కడ ఉన్నటువంటి పిల్లలతోటి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని వదులుకోలేక కొంతకాలం పనిచేశాం. పాప పుట్టిన తర్వాత అది వి స్టాప్ డేట్. అంటే 180 కిలోమీటర్లు వెళ్ళొచ్చేవాళ్ళు పర్ డే? పర్ డే వెళ్ళొచ్చు అన్న. నేను మీరు మీరు తెలుసు కానీ, మీరు తెలుసు తెలంగాణ మొత్తానికి తెలుసు కానీ పర్సనాలిటీ తెలియదు కదా చాలా మందికి. మేము మిమ్మల్ని సినిమాల్లో చూస్తుంటాం, మీరు మమ్మల్ని అప్పుడప్పుడు ఎక్కడైనా చూస్తే టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చూస్తుంటాం.